హుజూరాబాద్ లో అంత తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయో అర్థమవడం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఏపీలో జరిగిన ఉప ఎన్నికల కంటే తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలో ఎందుకు ఓట్లు తక్కువగా వచ్చాయో అర్థం కావట్లేదన్నారు కోమటెడ్డి బ్రదర్స్ తో మాట్లాడే బాధ్యతను ఠాగూర్ తనకు అప్పగించారన్నారు పార్టీ మీటింగ్ లో అందరిని కలుపుకోవాలని చెప్పాలంటున్న విహెచ్ తో మా ప్రతినిధి రాజరెడ్డి ఫేస్ టు ఫేస్ गांधी भवन में पॉलिटिकल अफेयर्स कमिटी मुगिसिंदि आटाटगा पॉलिटिकल अफेयर्स कमिटी लो चर्चलु जरिगायि ముఖ్యంగా హుజూరాబాద్ బై ఎలక్షన్స్ గురించి డిస్కషన్ ఎక్కువ జరిగింది మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఉన్నారు విహెచ్ నడికి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి హుజూరాబాద్ ఎన్నికలు చూసుకున్నట్లయితే విహెచ్ గారు కేవలం 3000 ఓట్లు వచ్చింది దీని ఎట్లా చూస్తారు నిన్న ఎప్పుడైతే రిజల్ట్ పొద్దుట నుంచి 10 గంటల నుంచి ఏదైతే పెరుగుతూ వస్తుందో బీజేపీ సంఖ్య ఈవీఎం లో అప్పటి బాధ ఉంది ఆఖర్ కు రిజల్ట్ వచ్చినాక ఇక మేము నిండా కప్పుకొని పండుకున్నాం మూడ్ ఆఫ్ అయిపోయింది రాత్రి అన్నం కూడా తినలేదు అదే విధంగా ఇవాళ కూడా అదే భాషతో నేను మాట్లాడిన మన ప్రిడామినెంట్ ఓట్లు ఎక్కడ పోయినాయి ఇందిరా కాంగ్రెస్ కు 20% ఓట్లు ఉంటాయి ఆ 20% ఎందుకు ఓడలే ఏ ముసలామని అడిగిన బిడ్డ నేను మా అమ్మ వేసింది నేను కూడా మా అమ్మకే ఇస్తాను ఆ అమ్మ చచ్చిపోయినప్పుడు 3 రోజులు నేను అన్నం తినలేదు అన్నది అలాంటి ఓట్లలో ఎందుకు చేంజ్ వచ్చిందో దీని మీద ఎంక్వైరీ ఏమని ఆయన ఎంక్వైరీ ఇస్తా అన్నాడు దీంతోపాటు నేను ఇంకోటి కూడా అడిగిన దయచేసి తప్పనిసరిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి వాళ్ళందరినీ కూడా పిలవాలి మన తరువు రాలే ఇవాళ ఒక బద్ధశత్రు కాంగ్రెస్కు బద్ధశత్రు అయిన బీజేపీ ముందుకు వస్తుంటే మనం కలవకపోతే రేపు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది పార్టీకి అన్యాయం జరుగుతుంది అని చెప్పాలి అంటే గతంలో బలమైన నాయకత్వం లేదు బలహీనమైన నాయకత్వం ఉంది అందుకే ఓట్లు తక్కువ పడ్డాయి అంటున్నారు ఇప్పుడు యూత్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న క్రేజ్ ఉన్న నేత పీసీసీ ప్రెసిడెంట్ అయ్యండి కదా ఎందుకు తక్కువ పడ్డాయి ఇక అది ఆయన అడుగు ఇప్పుడు రైట్ క్వశ్చన్ రాంగ్ పర్సన్ అడుగుతున్నాడు ఆయన జనంలో యువకుడు బలం ఉన్నది మరి ఎందుకు ఓట్లు తక్కువ మరి ఆయన మాట నేను చెప్పడం న్యాయం కాదు ఆయన అడగండి ఓటమికి గల కారణాలను ఠాగూర్ ఏం చెప్పాడు మీకు ఠాగూర్ అది కాదు ఆయన కూడా రేవంత్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు కదా నాది అని ఇక అన్నంకి ఏం చేయాలి కానీ ఎందుకు జరిగింది ఆయన ఒప్పుకోవడం వేరు కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంది నాగార్జున సాగర్ రివ్యూ జరగలే దుబ్బాగా జరగలే ఇది రివ్యూ జరగాలే అని పట్టుబట్టి ఒక లాస్ట్ క్వశ్చన్ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓట్లు ఎక్కువ రావాలి కనీసం గౌరవప్రదమైన ఓట్లు రావాలి అదే ఆంధ్రప్రదేశ్ లో బుద్వేల్ నియోజకవర్గం చూసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని చనిపోయింది ఆల్మోస్ట్ అక్కడ 6000 ఓట్లు వచ్చినాయి ఇక్కడ 3000 ఓట్లు వచ్చినాయి ఎందుకు ఆ వ్యత్యాసం నేను పూర్తిగా స్టడీ చేసినాక చెప్తా మొత్తానికి పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత ఈ ఓటమి పైన ఒక నివేదిక ఇస్తాము దానికి సంబంధించినటువంటి వాటికి ఠాగూర్ ఒక కమిటీని వేశారు అందరినీ కలుపుకొని పోవాలి కలుపుకొని పోతేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అదేవిధంగా హుజూరాబాద్ లో ఎన్నికలు పెట్టుకొని మిగతా ప్లేస్లో సభలు జరపడం వల్లనే ఇలాంటి ఓటమికి చవి చూశాం ఈ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా విశ్లేషిస్తున్నామని కూడా విహెచ్ చెప్తా ఉన్నారు కెమెరామెన్ మల్లేష్తో రాజ్ రెడ్డి రాజ్ న్యూస్.